హాయ్ వివాస్ ఈరోజు టేస్టీగా ఉండే మెంతి రొట్టెలు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ఒక క్యారెట్ తీసుకొని తురిమి పక్కకు పెట్టేస్తున్నాను అలాగే ఈ సైజు రెండు కూర కట్టలు తీసుకున్నాను మీకు పెద్దవైన తీసుకోవచ్చు చిన్న అయినా తీసుకోవచ్చు శుభ్రంగా కడిగి కట్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను కూర అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు కారం కోసం మీ ఇష్టం మీకు ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ దాన్ని కూడా నేను తరిగి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కొద్దిగా దాన్ని కూడా శుభ్రంగా కడిగి తరిగి పక్కకు పెట్టేశాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ జీలకర్ర అలాగే తరిగి పెట్టుకున్న మెంతికూర తరిగి ఉంచుకున్న కొత్తిమీర తరుగు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీరు సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు లేదా కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నా పర్వాలేదు అలాగే క్యారెట్ తురుము ఇవన్నీ వేసేస్తున్నాను నేను ఈ బౌల్లో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఈ రోటీస్ మనం కర్రీస్తో తినము ఉట్టివైన తినొచ్చు పెరుగుతో ఆవకాయతో కూడా తినొచ్చు కాబట్టి ఆ రోటీస్కి ఎంత ఉప్పు అవసరమో అంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా పిసుకుతూ కలిపేసేయాలి దీన్ని బాగా పిసుకుతూ మొత్తం ఈ మిశ్రమాన్ని ఫస్ట్ బాగా కలపాలి కలిపేటప్పుడు కొద్దిగా కస్తూరి మేతి కూడా వేయండి స్మెల్ చాలా మంచిగా ఉంటుంది మీ దగ్గర పచ్చి మెంతికూర లేదు అంటే మొత్తం కస్తూరి మేతి వేసి కూడా ఈ రోటీస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మెంతికూర పెద్దదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు ఇప్పుడు గోధుమ పిండి వేసుకుందాము ఈ గోధుమ పిండి ఈ మిశ్రమానికి తగ్గట్టుగా గోధుమ పిండి వేస్తూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండి ఎలా తడుపుతామో అలా తడిపి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కోసం పక్కన పెట్టేసేసేయాలి మనం ఈ పిండిని ఇలా ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా రోటీస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మొత్తం ఈ పిండిని నేను తడిపి పక్కకు పెట్టేశాను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలాగా సాఫ్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని ముద్దలు చేసుకోవాలి నేను ఈ రెండు మెంతికూర కట్టలకు నాకు ఏడు చపాతీలు అయ్యాయి ఇప్పుడు చపాతీ ఎలా మనం తిక్కుతామో అలా చేసేస్తున్నాను ఫోల్డింగ్స్ అవసరం ఉండదు అలాగే ఫోర్క్ తీసుకొని మనం చిన్నగా హోల్స్ కూడా పెట్టుకోవాలి అప్పుడు మనకు రోటీ అనేది బాగా కాలుతుంది దాంట్లోపల ఉన్న క్యారెట్ కానీ కూర ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇప్పుడు పెన్నం వేడైన తర్వాత ఈ రొట్టెలు నేను కాలుస్తున్నాను ఈ రొట్టెలు మనం ఇలా కచ్చా పచ్చాగా కాలుస్తున్నా నేను ప్రస్తుతానికి ఈ రొట్టెలు మనం ఇట్లా కచ్చా పచ్చగా కాల్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వీక్ అంతా వాడుకోవచ్చు అండి మీరు ఇంకా ఎక్కువ రోజులు పెట్టుకోవాలి అనుకుంటే ఫ్రీజర్లో వేసేసుకోండి లేదు అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కోసం మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని అవసరం ఉన్నప్పుడు ఒక పది పదహైదు నిమిషాల ముందు బయట పెట్టుకొని రోటీస్ కాల్చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి నేను ఎప్పుడూ ఒక ఇరవై ముప్పై రొట్టెలు చేసి ఫ్రిడ్జ్లో స్టో పెట్టేసేసుకుంటాను అవసరమైనప్పుడు తీసి మళ్ళీ కాల్చేసుకుంటాను అన్నమాట ఇప్పుడు ఒక రొట్టె మాత్రం నేను కాలుస్తున్నాను ఆయిల్ పెట్టి సేమ్ మన చపాతీలు ఎలా కాలుస్తామో అలాగే కాకపోతే కొంచెం ప్రెస్ చేస్తూ ఆ రొట్టెను కాల్చాలి అలా ప్రెస్ చేయడం వల్ల లోపల ఉన్న మెంతికూర క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కాలుతాయి అన్నమాట ఇంతేనండి మన చపాతి ఎలా కాలుస్తామో అలాగా ఆయిల్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే పిండి తడిపేటప్పుడు మనం ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ పెట్టకున్నా కూడా ఏం కాదు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగా వస్తుందో రొట్టె చూడండి ఇంతే చపాతిలా కాల్ చేసుకుంటే మనకు వేడి వేడి రొట్టె రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటే ఆ కూర తినని పిల్లలు కూడా ఈ రొట్టెలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ మిగిలిన రొట్టెలు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ నాకు త్వరగా అయిపోతుంది మీరు ఖచ్చితంగా ఈ రొట్టెలు ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ